हेलो वैष्णवी किचन स्वागतम। इप्पुडु नेनु प्रसादंगानु तमिलनाडु कट्टु पोंगल चूपिस्तुन्नानु। दांट्लो कांबिनेशन गा अल्लम पचडी चूपिस्तुन्नानु। चूडंडी दानिकि कावाल्सिन पदार्थालु पोंगलिकि बिय्यमु ओकटि पेसरपप्पु जीलकर्र मिरियालु नेतितो तिरग माता करेपाकु जीडिपप्पु అంతవరకు అల్లం పచ్చడికి అల్లం ముక్క బెల్లం చింతపండు మిరపకాయలు ఇంతే చూపిస్తున్నాను। గ్యాస్ ఎరికిచ్చేసి కుక్కర్లో బియ్యం అల్లం ఇంగువ పెసరపప్పు అన్నీ కడిగి పెట్టాను। కుక్కరు 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారనిచ్చి తిరగమార్చా। ప్రస్తుతం అల్లం పచ్చడి చట్నీకి మిరపకాయలు అల్లము బెల్లము ఉప్పు అని పెట్టుకున్నాను। దీన్ని మిక్సీలో వేసి తిరగబాత్ చేస్తాను। ఆ అల్లం పచ్చడి తీపిదనానికి ఇది కాంబినేషన్ బాగుంటుంది। చూడండి తినండి। తమిళనాడు పద్ధతిలో ఆంధ్ర పద్ధతి కాదు తమిళనాడు పద్ధతిలో జరుగుతుంది। చాలా బాగుంటుంది వేడివేడిగా పొంగల్కి అల్లం చట్నీకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది। కారంకి పుల్ల పుల్లంగా తీపికి మిరపకాయలకి తిరగమాటకి అల్లంకి పచ్చడి చాలా టేస్టుగా ఉంటుంది। మిరపకాయలు వేస్తున్నాను ఆవాలేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అయితే వేడివేడిగా పొంగల్ చాలా బాగుంటుంది। ఈ కారం కాంబినేషన్ కి చాలా బాగుంటుంది వేడివేడిగా ఈ చలి వాతావరణంకి। ఇది విజిల్స్ రావాలా వస్తే తిరగ మాట వేసేస్తాను। అల్లం కారం చట్నీ అయిపోయింది। అది 5 నిమిషాలు పడుతుంది।
తిరగమాట చేస్తే విజిల్ వచ్చేసిందండి తిరగ మాట నీతోటే ఇయ్యాలి నెయ్యి కొంచెం నూనె వేస్తే బాగుంటుంది మిరియాలు జీలకర్ర ఈ వాతావరణంకి బాగా ఉంటుంది చలి వాతావరణం కదా కొంచెం పల్చగా ఉండాలి మద్రాస్ పొంగల్ అంటే తమిళనాడు పొంగల్ అంటే గట్టిగా ఉండకూడదు కొంచెం చల్లారేటప్పటికి మామూలు మీడియం కొస్తుంది జీడిపప్పు మిరియాలు జీలకర్ర వేస్తే నీతిలో ఏగితే మంచి వాసన వస్తుంది టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా అల్లంకారం చలిగాలి వాతావరణంకి బాగుంటుంది అయిపోయిందండి కరేపాకు వేసేస్తున్నాను తిరగమాట వేసేస్తున్నాను చూడండి తమిళనాడు కట్టి పొంగలి అల్లం కారం అల్లం కారం దానికి దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కడియో డంబెల్స్ వల్ల క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్.